శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జరిగింది నర్సాపూర్ నియోజకవర్గానికి రావడం జరిగింది మీతో పాటు కలిసి రెండు మూడు సమావేశాలు కూడా కార్యకర్తలతో కలిసి పాల్గొనడం జరిగింది ఎన్నికలు అయిపోయినాయి గెలిస్తామనుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఓడిపోవడం జరిగింది ఇక్కడో మారుమూల ప్రాంతాల నుంచి అనేక మంది కొత్త తరం నాయకులు ప్రజలు గెలిపించి పంపించినారు రెండు విషయాలు మీరు ఈ ఎన్నికల ఫలితాలని మనం బేరీజ్ వేసుకున్నప్పుడు రెండు అంశాలను మీరు గట్టిగా గమనంలోకి తీసుకోవాలి ఫస్ట్ మనందరికీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి నేను చాలాసార్లు చెప్తా మనం గెలుస్తామంటా రాగన్న ఇంకా జరిగితే ముందుగా ఇస్తే మంచిగా ఉంటుండేమో ఇంకా జరగని పైసలు ఇస్తే మంచిగా ఉంటుండేమో ఇది ఉండదు మేమే గెలుస్తామనేటువంటి విశ్వాసంతో పోతే బరాబరి మనమే గెలుస్తాం ఇంకా ఆదిలాబాద్లో గెలవగా లేని పట్టణం పక్కన ఉన్న నర్సాపూర్ గెలవమో మరి ఉండదు ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఏందో ఆదిలాబాద్ అడవులలోకి గెలిచి పంపించారు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని గెలిచినాయి నాలుగు గెలిచి పంపించారు ఆదిలాబాద్ అడవులలోకి మరి మీరు నర్సాపూర్లో కూడా అడవులు గట్లే ఉంటాయి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కల్మషం లేని మనుషులు ఉంటారు కుట్రలు కుతంత్రాలు లేని వాళ్ళు ఉంటారు అడవి బిడ్డలు అడవి నమ్ముకున్న వాళ్ళు ఉంటారు మరి నర్సాపూర్ కూడా గెలవాలి ఇక్కడ జరిగింది పొరపాటు అనేది ఒకసారి ఎవరి గుండె మీద వాళ్ళు చేసుకోరు పక్కన ఉన్న వాళ్ళు మీ దోయకూరి దయచేసి నేను బాగానే పనిచేసిన పక్కన ఉన్న వాళ్ళు చేయలేదని తిట్టకూరి మీ గుండె మీద మీరే చేసుకొని సాయంత్రం ఇంటికి పోయిన తర్వాత నా బూతులో ఏం జరిగింది నా పనితీరులో ఎక్కడన్నా ఇంకొంచెం బాగా చేయాల్సడానికి అవకాశం ఉంటే చేయలేకపోయినాం అనేది మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి దీనికి ఎవరు వచ్చి ఇంకొకరు వచ్చి మనకు మార్కులు గ్రేడింగ్లు ఏ గ్రేడ్లు బి గ్రేడ్లు అవసరం లేదు మీరు ఎంత పనిచేసారు ఇంకా మీ శక్తి ఎంత ఉంది అనేది మీరు ఒకసారి మిమ్మల్ని మీరు గుర్తుపెట్టుకోవాలి హనుమంతునికి అందరు కూడా సీతమ్మవారిని వెతుకుంటూ పోతున్నప్పుడు అందరు కలిసి అడవి దాటిపోయిన తర్వాత ముందుకు పోయిన తర్వాత సముద్రం వస్తుంది సముద్రం ఎవరు దాటాలి అంటే అందరితో పాటు హనుమంతుడు కూడా ఎవరు దాటాలి అని అడుగుతాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి వానర సైన్యం అంతా కూడా అయ్యా హనుమంత నీ శక్తి ఇంత నువ్వు ఇంత గొప్పనివి అని పొగిడితే అప్పుడు ఆయన శక్తి ఆయనకు తెలుస్తుంది అట్లా మన బూత్ ప్రెసిడెంట్లు మన శక్తి కేంద్రాలు వాళ్ళకు వాళ్ళే తక్కువ అని చేసుకున్నారేమో అని నాకు బాధ అనిపిస్తుంటుంది నిజంగా మీరంతా కూడా ఆ రాముని సైన్యం లేదా హనుమంతుని వారసులాగా ఎక్కడికక్కడ మీ బూతులలో అంతే గట్టిగా పనిచేసి ఉంటే నర్సాపూర్ గెలిచినోళ్ళం దుబ్బాక గెలిచినోళ్ళం గజ్వేల్ కూడా గెలిచినోళ్ళం ఇవాళ మనకి దుస్థితి వచ్చేది కాదు ఇబ్బంది వచ్చేది కాదు అందుకనే నిన్న ఏం జరిగింది అనేది మర్చిపోండి కొంతమంది అటుపోయిరు కొంతమంది ఇడిపోయిరు కొంతమంది ఈడనే ఉండి ఎనకకెళ్ళి కత్తితోడు పొడిచారు రకరకాల యుద్ధాలు జరుగుతుంటాయి యుద్ధం జరుగుతున్నప్పుడు అన్నింటినీ గమనిస్తూ ముందుకు పోతుండాలి ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడే కొన్ని సందర్భాల్లో మోసం చేస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా మన వాళ్ళు ఎవరు పక్కదారి పడుతున్న వాళ్ళు ఎవరు ఎక్కడ మోసం జరుగుతుంది అనేది చూసుకొని దయచేసి మొన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు భవిష్యత్తులో వచ్చేటువంటి పార్లమెంట్లో జరగకూడదు అంటే ఎన్ని గెలుస్తారు మీరు అంటే మూడు గెలుస్తాం రెండు గెలుస్తాం ఐదు గెలుస్తాం అని చెప్పొద్దు ఎన్ని గెలుస్తామని చెప్పాలి ఎన్ని గెలుస్తారు 17కి 17 గెలుస్తామని చెప్పాలి దట్ షుడ్ బి ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ 16 గెలుస్తానో అనుకో హైదరాబాద్ ఓడిపోతావు అంటాడు 15 గెలుస్తానో అనుకో మెదక్ ఓడిపోతావు అంటాడు 13 గెలుస్తానో అనుకో సికింద్రాబాద్ ఓడిపోతావు అంటాడు అంటే అనుమానం పక్షులు ఎప్పటికీ నెగిటివ్ సెన్స్ లో దృష్టి వాళ్ళు కొంతమంది ఉంటారు అందుకని ఎన్ని గెలుస్తారు మీరు అని ఎవరైనా నేను అడుగుతా మీడియా మిత్రులు నేను చెప్తా ఎన్ని గెలుస్తారంటే అన్ని గెలుస్తామో అని చెప్తాం ఎన్ని గెలుస్తాం అన్ని గెలుస్తామంటే అన్నింటిలో మెదక్ కూడా ఉంటుంది ఉంటుందా ఉండదా ఉండాలా అంత మెదక్ అంత ఆకలైతుందా మెత్తగున్నారు నరసాపూర్ మెదక్ గెలవాలా అంత చెప్పడం వస్తలే వెనకాల గెలు చాలా మంది సెల్ ఫోన్ చూస్తున్నట్టు రాజాలు మెదక్ పార్లమెంట్ గెలవాలా అంత నేను ఎంతనో కానీ జనం ఓటేస్తాను సిద్ధంగా ఉన్నాను ప్రతి ఊర్లో మీరు పనిచేసినా పనిచేయకుండా జనం తండోపు తండాలుగా కదిలి ఐదు సమాధానం జనవరి 22, 20, 24 తారీఖు రోజు మన దేశం చెప్పింది ప్రపంచం అంతా చూసింది ఒక అమెరికానే కాదు ఆస్ట్రేలియానే కాదు హిందువులు ఎక్కడుంటే అక్కడ వాలంటీర్గా జెండా కట్టుకొని కాషాయం జెండాలు కండువాలు వేసుకొని ప్రపంచం అంతా ఈరోజు ఒక ర్యాలీ అయింది అందరు ఎత్తారు కదా నేను ఒక్క నేర్పోతే ఏమవుతుందని అనుకోకూరు వల్ల రాజుగారి కొడుకు పెళ్లి ఉండవద్దు కొడుకు పెళ్లి పంచాయతీ ఉండవద్దు ఏ ఊరికి వచ్చినా నేను ఇప్పుడు సిద్దిపేటకి వెళ్ళి ఇందాక వస్తుంటే ప్రతి ఊరిలో కాషాయం జెండాలు ఎక్కడెక్కడ ఆడుతున్నాయి మనం పోయి కట్టమా